చూస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో భువనేశ్వరి బ్రాహ్మణి అచ్చెన్నాయుడు ములాఖత్ అయ్యారు. సిఐడి విచారణ నేపథ్యంలో గత వారం ఒక ములాఖత్ నిరాకరించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ప్రజల కోసమే పనిచేశారన్నారు భువనేశ్వరి. ఇవాళ జగ్గంపేటలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబును రెచ్చగొడుతున్నారని ఆయన సింహంలా గర్జిస్తూ బయటకొస్తారన్నారు. ప్రజలే దేవుళ్ళని తన తండ్రి ఎన్టీఆర్ చెప్పిన మాటలను తాము ఏనాడు మర్చిపోలేదన్నారు భువనేశ్వరి. తమకున్న దాంతో తాము సంతృప్తి చెందుతున్నామన్నారు. ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. రాజమండ్రి నుంచి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, కొద్దిసేపటి క్రితమే నారా భువనేశ్వరి బ్రాహ్మణి అచ్చెన్నాయుడు ములాఖత్ ముగిసింది చంద్రబాబు నాయుడుతో. చాలా కీలకమైనటువంటి విషయాలను ఇటు ఫ్యామిలీ మెంబర్స్తో, అలాగే టీడీపీకి కీలకమైన నేత అచ్చెన్నాయుడుతో కూడా చర్చించినట్లయితే అచ్చెన్నాయుడు అయితే చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రధానంగా సిఐడి మొన్న 2 రోజులు కూడా కస్టడీకి తీసుకుని విచారించినటువంటి విషయాల నేపథ్యంలో దాదాపుగా 2 రోజులకి 33 ప్రశ్నలతో చంద్రబాబుని చాలా ఇబ్బంది పెట్టారంటూ కూడా అచ్చెన్నాయుడు కొద్దిసేపటి క్రితమే మీడియాతో చెప్పారు. అయితే అందులో కీలకమైన ఆధారాలు లేకుండా కేవలం ప్రాథమిక విచారణ నేపథ్యంలో కేసుకు సంబంధించినటువంటి సంబంధం లేని విషయాలన్నీ కూడా, ఆ రోజు మీరు ఫైల్ మూసేసినప్పుడు ఎలాంటి సంతకాలు పెట్టారు, ఎవరెవరిని పిలిచారు, ఎందుకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఒకే హోదాలో ఉన్న వ్యక్తికి అన్ని పదవులు ఎందుకు ఇచ్చారన్న కోణంలో ఈ బాతాకాని అంతా చెప్పారు. కానీ ఏదైతే కేసుకు సంబంధించి స్కామ్ జరుగుతుందని చెప్పారో, స్కిల్ స్కామ్ సంబంధించి అందులో కీలకమైన విషయాలను ఎక్కడ కూడా ప్రశ్నల్లో సంధించలేదంటూ కూడా అచ్చెన్నాయుడు మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక పార్టీ కేడర్కి సంబంధించినటువంటి, పార్టీ విషయానికి సంబంధించి, ఉమ్మడి కార్యానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన శ్రేణులతో పాటు జనసేనకు సంబంధించిన, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కలిసికట్టుగా కార్యక్రమాలు నిరసనలు చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చామంటూ అచ్చెన్నాయుడు చెప్పారు. భువనేశ్వరి ఇప్పటికే 2 సార్లు ములాఖత్ అయ్యారు, బ్రాహ్మణి కూడా మరి ఈసారి 3 సార్లు ములాఖత్ అయ్యారని ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్నారు ఇటు కుటుంబ సభ్యులు. అయితే లోపల దోమలతో పాటు చాలా ఇబ్బందుల పరంగా చంద్రబాబు నాయుడు, అంటే ఫెసిలిటీస్ పరంగా భద్రత ఉన్నప్పటికీ కూడా లోపల అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మలేరియా, డెంగ్యూ కూడా వచ్చి ఆసుపత్రి పాలవుతున్న నేపథ్యంలో జైలు ప్రాంగణంలో ఎక్కువగా దోమల బెడదుందంటూ కూడా అచ్చెన్నాయుడు వీటి మీద చాలా చర్యలు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడిని కావాలనే ఇరికించి ఈ రకంగా కేసులో పెట్టారు తప్ప సిఐడి విచారణలో కూడా ఎలాంటి కీలకమైనటువంటి విషయాలు కానీ కీలకమైనటువంటి ప్రశ్నలు కానీ అడగలేదు. అడిగినటువంటి 33 ప్రశ్నలు కూడా మా దగ్గర సమాధానం ఉందంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రస్తుతం సెంట్రల్ జైలు నుంచి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడి టీడీపీ కేడర్ అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు, వెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే దేశ రాజకీయాలు చక్రం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడిని కక్షపూరితంగానే ఈ రకంగా స్కిల్ స్కామ్లో అవకతవకలో జరిగాయంటూ చెప్పారు. కానీ 400 పేజీల రిమాండ్ రిపోర్ట్ కూడా ఏసీబీ అధికారులు టీడీపీకి తరపునటువంటి లాయర్లకు కూడా ఇప్పటికే ఇచ్చారు. వాటికి కూడా సమాధానంలో ఆ 400 పేజీల్లో కూడా కీలకమైనటువంటి ప్రశ్నలు కానీ అవకతవకలు జరిగినట్టు కానీ ఎక్కడా లేదంటూ దాన్ని ఇప్పటికీ మా లాయర్లు స్టడీ చేస్తున్నారంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రస్తుతం మరో వారం రోజుల్లో యువగాలం పాదయాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. ఆ పాదయాత్రలో భువనేశ్వరి కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు రాజమండ్రి యువగాలం ఏదైతే లోకేష్ సంబంధించిన క్యాంపు కార్యాలయంతో క్యాంపు కేరళకి వెళ్తున్నారు, ముఖ్య నేతలతో భేటీ అయ్యి తాజా పరిణామాలు, లోపల చంద్రబాబు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఉమ్మడి కార్యాచరణను కూడా చర్చించేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్య.